రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో కాల్పుల ఘటన విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే అనుమానితులను ప్రశ్నించిన పోలీసులు శ్రీనివాసరెడ్డికి సంబంధించిన కీలక విషయాలను రాబట్టారు. స్థిరాస్తి వ్యాపారుల హత్యకు కన్నంగూడలోని భూమి అంశం కారణం కాదని భావిస్తున్నారు. ఘటన స్థలంలో మరిన్ని ఆధారాలు, బుల్లెట్లు ఏమైనా ఉన్నాయా తెలుసుకునేందుకు మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్తో గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ శివారులో కలకలం రేపిన స్థిరాస్తి వ్యాపారుల హత్యపై చిక్కుముడి ఇంకా వీడలేదు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. మంగళవారం ఉదయం కాల్పులు జరిగిన ప్రాంతంలోనే శ్రీనివాసరెడ్డి కుప్పకూలగా చికిత్స పొందుతూ రాఘవేంద్రరెడ్డి మృతి చెందాడు. తమపై కాల్పులు జరిపింది ఎవరో తెలియదని చెప్పిన రాఘవేంద్రరెడ్డి అంతలోనే పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచాడు. కాల్పుల గురించి తెలుసుకునే లోపే ఆయన చనిపోవడంతో కేసు విచారణ పోలీసులకు సవాలుగా మారింది. సాంకేతిక ఆధారాలపైనే దృష్టి సారించిన పోలీసులు మృతుల కాల్ డేటా, సెల్ఫోన్ సిగ్నల్ల ఆధారంగా విచారణ సాగిస్తున్నారు. ఘటనా స్థలంలో మరిన్ని ఆధారాలు, బుల్లెట్లు ఏమైనా ఉన్నాయా తెలుసుకునేందుకు మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్తో గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. ఘటన జరిగిన వెంటనే పలువురు అనుమానితులతో పాటు పక్క పొలం యజమాని మట్టారెడ్డి, శ్రీనివాసరెడ్డి డ్రైవర్ కృష్ణ, సూపర్వైజర్ హఫీజ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. కర్ణంగూడ భూమి అంశం ఈ హత్యలకు కారణం కాదని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీనివాసరెడ్డి తన డ్రైవర్ కృష్ణ హఫీజ్ల పేర్ల మీద పలు ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. వీరిద్దరూ శ్రీనివాసరెడ్డికి బినామీలుగా వ్యవహరిస్తున్నట్లు తేల్చారు. వివాదాస్పద భూములను తీసుకుని శ్రీనివాసరెడ్డి సెటిల్మెంట్ చేస్తున్నారని తెలుస్తోంది. కొన్ని నెలలుగా ఆయన జోక్యం చేసుకున్న భూ వ్యవహారాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. హత్యలు జరిగిన తీరు పరిశీలిస్తే ప్రొఫెషనల్ షూటర్లే కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు నిందితులు కాల్పులు జరిపి పరారైనట్లు భావిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి రాఘవేంద్రరెడ్డిని మట్టుబెట్టేందుకే ముందుగానే రెక్కి నిర్వహించి కర్ణంగూడ ప్రాంతాన్ని అనువైన స్థలంగా దుండగులు ఎంచుకున్నట్లు అనుమానిస్తున్నారు.